సికింద్రాబాద్ తార్నాక డివిజన్లో బీజేపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు రామచంద్రరావు, దిలీప్ కుమార్లతో పాటు స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలో కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేశారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ తెరాస పార్టీ సొంత సర్వే చేసుకుని మురిసిపోతుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించవలసిన వ్యూహాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటములదే విజయం సాధిస్తాయని ఆయన జోసన్ చెప్పారు. నాకు నమ్మకం ఉన్నది, రేపు డెఫినెట్ గా బీజేపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీడీపీ ఈ కూటమికు 100 పైగా సీట్లు మనకు గెలుస్తాం. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఊహించినట్టు వాళ్లకు ఏదో సీట్లు వస్తాయని చెప్పేది అన్ని కూడా ఇది భ్రమ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి 90 నుంచి 100 పైగా సీట్లు గెలుస్తుందని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వరూప నగరంగా మారుస్తుందని చెప్పేసి ఇక్కడ ఎటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం ఇంకా సెంటిమెంట్తో పబ్బం గడపాలనేటువంటి ఇంకా ప్రయత్నం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ టీడీపీని ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఓటేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉన్నది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో ఆ తీరులోనే ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం తర్వాత మోదీ గారు ఇక్కడ బీజేపీ టీడీపీ యొక్క సహకారంతో హైదరాబాద్ నగరాన్ని ఒక సుందర నగరంగా ఏర్పాటు చేసేటటువంటి ఒక కార్యక్రమాలు మేమందరం కూడా ఉంటామని చెప్పేసి హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తూ మరి ఎన్డీఏ కూటమికి టీడీపీ బీజేపీ ఒక అభ్యర్థులకు ఓటేసి గెలిపించి హైదరాబాద్ని భారతీయ జనతా పార్టీ టీడీపీకి ఉపజపలంగా కోరుతా ఉన్నాము. హైదరాబాద్ హమారా, షహర్ హమారా, మేయర్ హమారా అనేటటువంటి ఒక నినాదంతో ఈరోజు ప్రజల ముందు పోతున్నాము. అనేటటువంటి ఒక నినాదము ఈరోజు ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో తార్నాకలో ఈ మీటింగ్ కూడా జరగ